అందరికి హాయ్ అండి. అన్ని ఇంట్లో ఉన్న మసాలాలతోనే కమ్మటి రుచితో రెస్టారెంట్ స్టైల్లో మటన్ కర్రీ అయితే చేసుకుందామండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా మరీ హడావిడి హడావిడిగా చేయకుండా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చిటికలో చేసేయచ్చు. ఇంత టేస్టీగా ఉండే మటన్ కర్రీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 5 నుంచి 6 స్పూన్ల వరకు 2 కొబ్బరి ముక్కలు, పొట్టు తీసిన 10-12 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల అల్లం ముక్కల్ని కూడా వేసేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసేసేయండి. ఈ కొబ్బరి పేస్ట్ ని ఎక్కడే కానీ పలుకు లేకుండా మంచి స్మూత్ గా గ్రైండ్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక ప్రెషర్ కుక్కర్ అయితే తీసేసుకొని ఇందులో 4 స్పూన్ల వరకు నూనెను వేసుకొని హీట్ చేయండి. నూనె కొంచెం హీట్ అయ్యాక మసాలాల కోసం 2 ఇలాచి, 4 లవంగాలు, 1/2 స్పూన్ షాజీరా, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. ఇక ఇందులో 2 పెద్ద ఉల్లిపాయ తరుగు అయితే వేసేసేయండి. కప్స్ లో అయితే 1 కప్ వరకు వస్తుంది. ఈ ఉల్లిపాయ తరుగుని 1-2 మినిట్స్ పాటు రంగు మారేంత వరకు ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నాక ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసేయండి. పేస్ట్ మంచి స్మూత్గా గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము కాబట్టి ఆ పేస్ట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి మసాలా అనేది పచ్చివాసన లేకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించేసుకోవాలి. మసాలాలో నీళ్ళు వేయలేదు కాబట్టి అడుగు పట్టేస్తూ ఉంటుంది, అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించేసేయండి. ఇలా నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకున్నాక 5 నుంచి 6 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసేసుకొని అలానే ఇందులో 2 పెద్ద టమాటా ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలిపేసేయండి. ఈ ముక్కలు కొద్దిగా మెత్తబడి 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఇందులో మసాలాల కోసం 1.5 స్పూన్ల వరకు కారం, అలానే 1 స్పూన్ ధనియాల పొడి, మసాలాకి మంచి రుచి కోసం 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ చికెన్ మసాలా, అలానే 1.5 స్పూన్ల వరకు మటన్ మసాలాను వేసుకోండి. నచ్చితే కర్రీ సువాసన కోసం 1 రెమ్మక కరివేపాకును కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ పచ్చివాసన లేకుండా 2 నిమిషాలు మగ్గించుకున్నాక 4 స్పూన్ల వరకు పెరుగును ఆప్షనల్గా అయితే వేసుకోండి. కర్రీకి మంచి చిక్కటి గ్రేవీని ఇస్తుంది అనమాట. ఇలా పెరుగును యాడ్ చేసుకున్నాక ఈ పెరుగు అంతా మసాలాలో కలిసేలాగా అంతా కలిపేసుకోండి. ఇలా నూనె అంతా పైకి తేలి ఆ నూనె అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు ఆ పెరుగును అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పటికి మనకు మసాలాలు కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఈ మసాలాలు వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మన కర్రీ టేస్ట్ అంతా మసాలా వేయించడంలోనే ఉంటుంది. ఇలా మసాలా వేయించుకున్నాక ఇందులో 750 గ్రాముల వరకు మటన్ ముక్కలు అయితే వేసేసుకొని కలిపేసి తీసుకోండి. మటన్ ముక్కల్ని బాగా వాష్ చేసుకొని నీళ్ళన్నింటినీ కూడా వంపేసి తర్వాత మసాలాలో వేయాలండి. నీళ్ళు అలానే పెట్టి మాత్రం వేయద్దు. ఒకవేళ నీరు ఏమైనా మటన్ ముక్కలకి అలానే ఉంటే నీళ్ళన్నింటినీ కూడా బాగా వంపేసి తీసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మటన్ ముక్కలన్నీ ఫ్రై చేసేటప్పుడే 2 రెమ్మకాయల పుదీనా తరుగును వేసేసుకోండి. నేనైతే అలానే ఆకులనే వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ ఆకులన్నీ వేసేసుకొని అంతా కలిపేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటూ మసాలాలన్నీ కూడా అంటే మనం మటన్ ముక్కలకి మసాలా అంతా పట్టేలా వేయించుకోవాలి. ఇలా నూనె అంతా కూడా పైకి తేలాక ఇందులో తగినంత నీళ్ళైనా వేసుకోండి. మీ గ్రేవీకి తగ్గట్టు నీళ్ళని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇక ఇందులో 1 గుప్పెడంత కొత్తిమీర తరుగును అయితే వేసేసుకోండి. బాగా వాష్ చేసుకొని 1 గుప్పెడ అయితే వేసేసుకొని కలిపేసుకోండి. టేస్ట్ చెక్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఏమైనా తక్కువలో ఎక్కువలు ఉంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇలా అంతా కలిసేలా కలిపేసుకున్నాక కుక్కర్కి మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్ల వరకు ఉడికించేసుకోవాలి. ఇంకా అలా ఉడికించుకున్నాక నూనె అంతా కూడా పైకి తేలి మంచి చిక్కటి గ్రేవీతో అయితే రెడీ అయిపోతుంది. నేనైతే కొంచెం పలుచుగానే చేశానండి, ఎందుకంటే దీంట్లో కాంబినేషన్గా అయితే నేను రాగి సంగటి చేశాను, అందుకని చెప్పేసి పలుచుగానే చేశాను. రాగి సంగట్లకి కర్రీ అనేది పలుచుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక చల్లారాక గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది. ఇక ముక్కలన్నీ కూడా ఉడికాయా లేదా అనేసి 1 స్పూన్తో కానీ టెస్ట్ చేసుకుంటే ముక్కలు బాగా ఉడికిపోయింటే ఇంక చల్లారాక అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ముక్కలు ఉడకలేదంటే ఇంకొక 2 విజిల్ అయినా ఉడికించేసుకోండి. నాకైతే 4 నుంచి 5 విజిల్ అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఈ కర్రీ అయితే రైస్లోకి, రోటీలకి, బిర్యానీలకి, పులావ్లకి దే ఇంట్లోకైనా సెట్ అయిపోతుందండి. అంతేనండి, తప్పకుండా ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి.